గురుగారు మొదటి సందేహాన్ని చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుమా గారు పంపించారు. స్త్రీలు వారంలో ఏ రోజు శిరస్నానం చేస్తే మంచిది తెలియచేయగలరంటూ కోరుతున్నారు. గురువారం నాడు విశేషంగా స్త్రీలు తలంటుకోవాలి, శిరస్నానం చేయాలి. కొన్ని ప్రాంతాలలో గురువారానికి లక్ష్మీవారము అని పేరు. తిరుపతిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా గురువారం నాడే నిజపాద దర్శనం అన్న పేరుతో ఆభరణాలన్నింటినీ కూడా తొలగించి శుక్రవారం నాడు అభిషేకం చేస్తారు. నిజానికి గురువారం నాడు తలంటుకోవడం వల్ల అష్టైశ్వర్యములు ఆయురారోగ్యం లభిస్తాయి అంటూ జ్యోతిషశాస్త్రం వివరిస్తుంది. స్నానములు 16 రకములు. ఈ 16 రకముల స్నానములలో షడ్విధ స్నానములు, 6 విధములైన స్నానములను మరింత విశేషంగా వివరించింది ధర్మశాస్త్రం. ఇందులో కాపిలము, వారుణము, జలావగాహో వారుణం, అలాగే అవభృతము, ఇంకా అనేక స్నానాలలో మంత్రభూతము, అన్నింటిలోకెల్లా కూడా సర్వశ్రేష్టమైనటువంటిది స్నానం చేసే సమయంలో గోవిందనామస్మరణ చేయడం. శ్రీ గోవింద గోవింద అంటూ స్మరణ చేస్తూ స్నానం చేస్తే మరింత క్షేమం కలుగుతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్నానం చేసే సమయంలో గంగా గంగేత యోబ్రూయాత్ యోజనాన అంశతైరపి ముచ్యతే సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చది అంబ త్వద్దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే. ఇట్లా శ్లోకాలు చెప్పమంటే నేను బోల్డ్ అని చెబుతూ ఉంటాను. శ్లోకాలు వస్తే చెబుతాం. లేని పక్షంలో గోవింద గోవింద మాధవ కేశవ కృష్ణ హృషికేశ అచ్యుతానంద జనార్దన అంటూ నామాలు చెబుతూ స్నానం చేస్తే అది మంత్రభూతమైనటువంటి స్నానము. అలాగే గురువారం నాడు తలంటుకోవడం వల్ల ఆయుర్దాయము పెరుగుతుంది, ఆరోగ్యం లభిస్తుంది, వర్చస్సు కలుగుతుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. మిగతా అన్ని రోజులలో కూడా కంఠస్నానం చేయవచ్చును. ఆరోగ్య స్థితిని అనుసరించి నడుము వరకు ఉండే మిగతా భాగం కూడా తలుపుకొని స్నానం చేయవచ్చును. తడిగుడ్డతో దేహమంతా కూడా తుడుచుకుని స్నానం చేయవచ్చును. భస్మాన్ని దేహమంతా కూడా రాచుకుంటే కూడా స్నానం అవుతుంది. ఎండకు నిలబడ్డా కూడా స్నానం అవుతుంది. ఇలాగే ఆవు నడుచుకుంటూ పోయే సమయంలో ఎగసిన ధూళిని గోవు పాదముల కింద ఆ గిట్టల కింద వచ్చేటటువంటి ధూళిని దేహమంతా అలుచుకుంటే కూడా స్నానం అవుతుంది. ఇలాగ కాపిలం అంటారు. 6 విధాల స్నానాలు ఉన్నాయి. స్త్రీలు అన్న ప్రశ్నకి సమాధానం మట్టుకు గురువారం నాడు సర్వశ్రేష్ఠ.